సో మీకు అంటే ఇళయరాజా గారు గురువు అనుకుంటున్నారా? గురువు అని చెప్పనండి, ఇష్టం అండి. విపరీతమైన అభిమానం. నా గురువు అంటే నాకు మా అన్నయ్య అండి. మా అన్నయ్య గారి దగ్గర నేను పనిచేశానండి. నాకు ఓంటే డమ్ తెలియదు. నాకు అసలు సంగీతం పట్ల పెద్ద అవగాహన లేని రోజుల్లో కూడా నా మీద కన్సర్న్ తోటి, నా లైఫ్ పట్ల కన్సర్న్ తోటి నన్ను తన అసిస్టెంట్గా జాయిన్ చేసుకున్నాడండి 96లో. సో అప్పుడే నాకు అర్థమైంది స్టూడియో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, తను మ్యూజిషియన్స్ తోటి ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఎలా రాబట్టుకుంటున్నాడు వర్క్ని, ఎలా చేయాలి, వాయిస్ మిక్సింగ్స్ ఎలా చేయాలి, సింగర్స్ తోటి మనం ఎలాగ బిహేవ్ చేయాలి, ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇవన్నీ కూడా నాకు ఓవరాల్ 8 ఇయర్స్ ఆఫ్ నా కెరీర్కి చాలా చాలా బాగా ఉపయోగపడిందండి. సో తనంటే నాకు చాలా గౌరవం ఉందండి, విపరీతమైన రెస్పెక్ట్ అండి తనంటే. సో అన్నయ్య కంపోజింగ్లో మీకు బాగా నచ్చిన ఆల్బమ్? సీతారామ గారి మనోరాలు అంటే నాకు చాలా ఇష్టం అండి. క్షణక్షణం ఇష్టం అండి. సో మీరు చేసినవి ఎప్పుడైనా ఇది బాగుంది కళ్యాణ్, ఇది బాగా చేసావు అని అన్నయ్య చెప్పిన సందర్భాలు ఉన్నాయి? ఉన్నాయండి. అయితే పాటలు తనకు చాలా ఇష్టం. గోల్కొండ హై స్కూల్లో టైటిల్ సాంగ్ ఒకటి ఉందండి, ఏనాటి ఓ రాగాలు అని. ఆ పాట తను ఎప్పుడు విన్నా సరే 10 టైమ్స్ లూప్లో వింటానని తనే చెప్పాడు నాతో. అండ్ అదే సినిమాలో ఇదే అదేనేమో అన్న పాట తనకు చాలా ఇష్టం అండి. అండ్ మనసు మాట వినదు ఆ పాట, ఆ సినిమా కూడా ఫ్లాప్ అయిపోయిందండి. దాంట్లో ఒక పాట తనకు చాలా ఇష్టం. ఇలాగ తను తనకు నచ్చిన పాటలు, అదే నా మ్యూజిక్ డైరెక్షన్లో నచ్చిన పాటలు చాలా ఉన్నాయండి. చాలా సందర్భాల్లో తను షేర్ చేసుకున్నాడండి.